కర్నూలులోని కోట్ల రైల్వే స్టేషన్, గాయత్రి ఎస్టేట్, అశోక్ న్యూరోకేర్ హాస్పిటల్లో ప్రతి సోమవారం పేదలకు ఉచితంగా ఓపీ అవకాశం కల్పిస్తున్నట్లు డాక్టర్ వై అశోక్ తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తలనొప్పి, మెదడులోని నీరు చేరుట, వెన్నుముక గాయాలు, మెదడు సమస్యలు, కండరాలు, నడుము నొప్పి, అరికాలు తదితర సమస్యలకై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా స్కానింగ్ కి సంబంధించి పేదవారికి ధరలో డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ప్రజలందరికీ కూడాను, ముఖ్యంగా సామాన్య ప్రజలకి సూపర్ స్పెషాలిటీ సేవలు మరియు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం కూడా ఈ ఉచిత ఓపీని ఏర్పాటు చేస్తున్నాం. దీనితో పాటు సామాన్య ప్రజలందరికీ కూడాను అవగాహన సదస్సులు, అంటే మెదడుకు సంబంధించి మరియు నరాలకు సంబంధించిన జబ్బులు, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, కండరాల నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాటి గురించి అవగాహన సదస్సులు కూడా ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్నాం. పక్షవాతం మరియు మూర్ఛ వ్యాధి అంటే ఫిట్స్ జబ్బు, దీని గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్ సరిగా ఉండదు అని, వాటికి జీవితాంతం మందులు వాడుకోవాలని, ఇలాంటి అపోహలు ఉన్నాయి. వీటన్నింటినీ తొలగిస్తూ అవగాహన సదస్సులు కూడా క్రియేట్ చేస్తున్నాం. ముఖ్యంగా పక్షవాతం మరియు మూర్ఛ జబ్బు. పక్షవాతంకి ఒకసారి వస్తే జీవితాంతం అలానే ఉంటుంది, దానికి ఏం ట్రీట్మెంట్ ఉండదు అనే అపోహ ప్రజల్లో చాలామందికి ఉంది. దీన్ని తొలగించాలి. వచ్చిన పక్షవాతం వచ్చిన ఇమీడియట్గా 4.5 గంటల లోపల తీసుకువస్తే మన దగ్గర మెరుగైన వైద్యం అందిస్తాము. ఒక ఇంజెక్షన్ ఇచ్చి మెదడు లోపల ఏదైతే రక్తం గెడ్డగట్టుందో దాన్ని కరిగిస్తాము. దాంతో పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలామంది పక్షవాతం ఈ రోజు వస్తే రేపు తీసుకురావడం, 2 రోజుల తర్వాత తీసుకురావడం, ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఇదంతా కూడా అవగాహన లేకపోవడం వల్ల జరిగే సమస్యలు. అలాగే ఫిట్స్ మూర్ఛ వ్యాధికి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. దానికోసం మనము చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. MRI మరియు EEG